గోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపాడు గ్రామంలో ఇళ్ల సరిహద్దు వద్ద భూతగదాల్లో అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదంలో బందెల సుబ్బారావు అనే వ్యక్తిని, అతని అన్న బందెల పొల్లయ్య అనే వ్యక్తి, అతని కుమారుడు మహేష్ ఇద్దరు కలిసి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి సుబ్బారావుని, అతని కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరచడంతో సుబ్బారావుని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో సుబ్బారావు కుమార్తె శిరీష, సుబ్బారావు భార్య సుజాత దెబ్బలతో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు భార్య సుజాత ఇచ్చిన వాంగ్మూలంలో బందెల పొల్లయ్య అనే వ్యక్తి మరియు అతని కుమారుడు మహేష్తో కలిసి మా కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేసి నా భర్తను, నన్ను, నా కుమార్తెను చంపాలని, కత్తులతో దాడి చేశారని, నాకు న్యాయం చేయాలని ఆమె కోరింది. నా భర్త పేరు బందెల సుబ్బారావు. నా భర్తను కత్తులతో నరికి గొడ్డలు గడ్డ పొలుగుతో పొడిచారండి. మా ఇంటికి వచ్చి ఈ భూమి నాది మీది కాదని బయటకు తోచి కత్తితో నరికి కన్ను కొడగొడ నరికేసారండి. పోలీసు వారు మాకు ఎట్టా కట్టి న్యాయం చేసేటట్టుకు చేయండి, కత్తితో ఎట్టబడితే అట్టు నరికేసేసారండి. ఈ భూమి నీది కాదు మాదని చెప్పి బయటకు దోసేసి నరికేసి మా పిల్ల, మేము అట్ట వెళ్ళినందుకు మమ్మల్ని కూడా ఇష్టంగా సారంగా కొట్టి పడేశారండి. మాకు శ్రోక లేకుండా చేసి ఇష్టం వచ్చినట్టు చేసేసారండి. బందెల సుబ్బారావుని కత్తితో నరికి నా భర్తనే కన్ను శుభ్రంగా నరికేసేసారండి. వెనకాల ఎట్టబడితే అట్టు నరికేసేసి తీసేసేసారండి. అసలు ఏ ఊరమ్మ మీది ముక్కం పడండి? ఎవరు నరికారు? బందెల పుల్లయ్య, మారుతమ్మ, మహేష్, ప్రమీళ, ఆశ వీళ్ళందరూ కత్తులు వేసుకొచ్చి కత్తులు అందితే మారుతమ్మకి, పుల్లయ్యకి, మాకు వేసుకోవాళ్ళు వచ్చి నరికేసారండి. పెద్ద కత్తులు వేసుకొచ్చి నరికేసారండి.